చెప్పండి గురుజీ గారు, అసలు ఏమవుతుంది దామగుండ, అసలు అడవికి అసలు ఏమవుతుంది, వికారాబాద్ కి అసలు ఏమవుతుంది, రానున్న రోజులలో వికారాబాద్ ఎలా ఉండబోతుంది? ఓకే, టీవీ వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అందరు కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, దయచేసి రాబోయే తరాలకు అడవే అడవి తల్లి, అందుకే మన పెద్దలు అడవిని మనకు వనమాతగా కొలిచారు, మనకు అడవి తల్లి అన్నారు. దయచేసి దయచేసి అడవి తల్లి లేకపోతే మన అమ్మ ఉన్నా లేకున్నా మనం బ్రతుకుతున్నాము. మా అమ్మ కూడా మొన్ననే కాలం అయ్యారు మరి, కానీ అడవి తల్లి లేకపోతే మాత్రం ఇవ్వడం కూడా. దయచేసి అన్నం తినకుంటే మరి మన పొట్టి శ్రీరాములు గారు 27 రోజులు మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అని అనకుండా మరి మన తెలుగు రాష్ట్రాన్ని సాధించడానికి వారు పాపం ఎంతో ఆహారం తినకుండా కూడా ఉండగలిగారు. కానీ గాలి వీల్చకుండా ఎవరం కూడా 10 నిమిషాలు ఉండలేము, 10 నిమిషాలే కాదు 2 నిమిషాలు కూడా. మరి దామగుండం అడవి ఈ హైదరాబాద్ కు గాలిని ఆక్సిజన్ ఇచ్చేటటువంటి అడవి అని మనకు అందరికి తెలుసు. అయ్యా పాలకులారా, మీ యొక్క పాపపు చర్యలు, అందరు పాలకులు ఏ ఒక్క పార్టీ కాదు, దయచేసి అన్ని పార్టీలు కూడా ఈ యొక్క పాపంలో భాగం పంచుకుంటున్నాయి కనుక ప్రతి ఒక్కరిని దయచేసి ఈ సమాజాన్ని నాశనం పట్టేయకండి. మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటున్నాము, ఆఖరికి మనం కూడా నాశనం అయిపోతాము. తెలంగాణకు పచ్చని పరిదవిల్లటటువంటి ఈ యొక్క దామగుండం అడవిని దయచేసి కాపాడుకుందాము. మనమందరం అక్కడ ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఆ యొక్క భూభాగము, అక్కడ ఉన్నటువంటి దట్టమైన అడవి, మీరందరూ కూడా రండి. దయచేసి మన తెలంగాణ పౌరులే కాకుండా దేశ పౌరులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నందుకు మన యొక్క ఓకే టీవీ చక్కటి కార్యక్రమం చేస్తూ మరి యొక్క అభిప్రాయాన్ని అడగడము, తమ్ముడు ప్రశ్నించినటువంటి విషయము, భవిష్యత్ తరాలకు అడివే ఆధారము. దయచేసి నీ ఏ టెక్నాలజీ, ఏ కార్పొరేట్ ఏవో మనకు అక్కడ ఇచ్చారు, ఎవరికి సానియా మీర్జాకి తీసుకుపోయి అక్కడ మరి ఏది మనకు ఫామ్ హౌస్ ఇచ్చారు, పాపం ఆమె ఆమె ఏం చేసింది ఏం చేయలేదు, కానీ మనం మాత్రం ఫామ్ హౌస్లు అనుకుంటే ఆఖరికి వైనాడులో కానీ విజయవాడలో కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా జరగబోయేటటువంటిది మన తెలంగాణలో దామగుండంలో అడివిని నాశనం చేయడం వల్ల జరగబోతుంది. దయచేసి ఇవన్నీ కూడా మనకు తెలియనివి కాదు, మనం చదువుకున్న విద్యలన్నీ కూడా తెలుసుకోండి, అవగాహన పెంచుకోండి, దామగుండాన్ని రక్షిద్దామని చెప్పి మనమందరం కూడా చేయి చేయి కలుపుదాము. దయచేసి అక్కడ ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన అడవి, దక్షిణ భారతదేశంలో ఎత్తైన అడవి దామగుండం. అటువంటి అడవి నేను ప్రత్యక్షంగా చూశాను గుల్బర్గా నుంచి ఒకసారి వస్తున్నప్పుడు, మేఘాలు వచ్చి మేఘాలు రెండుగా చీలిపోతున్నాయి, ఒకటి అక్కడ మావునార్ సైడ్ కోయిల్కొండ సైడ్ వెళ్ళిపోతుంది చిన్న మేఘము, పెద్ద మేఘం ఇక్కడ తాండూరు సైడ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ దామగుండం అడవి ఉండడం వల్లనే. ఈరోజు వర్షపాతం ఆ ఏరియా ప్రజలందరూ కూడా చల్లగా బ్రతుకుతున్నారంటే దామగుండం ఫారెస్ట్ వల్లనే. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చల్లగా బ్రతుకుతున్నారంటే దామగుండం అడవి కారణంగానే. అటువంటి దామగుండాన్ని దయచేసి చేజేతుల ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాను, నాశనం చేయ కండి, మీరు నాశనం కాకండి, మనమందరం కూడా మానవత్వంతో. చెట్టు అనేటటువంటిది ఎంత ముఖ్యమో మీకు తెలుసు. దయచేసి మరి ఆక్సిజన్ మనమందరం కూడా ఇక ప్రాణాయామము, యోగము అది చెప్పాల్సిన మేము గురువులము. ఈ బయట ఉద్యమాల కోసం మేము పాటుపడేటటువంటి పాపం కూడా అది కూడా మీకు అంటుకుంటది, సర్వనాశనం అవుతారని చెప్పి కోరుకుంటూ. నేను శాపం పెట్టడం కాదు, భగవంతుడు చూస్తూ ఊరుకోడు, తప్పనిసరి అక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, ఆ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవ స్వామి యొక్క క్షమాపణ, ఆ యొక్క ఆశీర్వాదం లేకుండా నాశనం చెందుతాము. దయచేసి మనమందరం కూడా తస్మ జాగ్రత్త పడి సేవ దామగుండం అంటూ మనం దామగుండాన్ని రక్షించుకుందాం. ధన్యవాదాలు.